కాకినాడ పోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పోర్టులో శుక్రవారం రాష్ట్ర రేవుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటించిన ప్రాంతాలను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి జట్టి అభివృద్ధికి మంత్రి శంకుస్థాపన చేసే ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట సన్మెరైన్ అధినేత అలీషా, పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన పోర్ట్ మినిస్టర్ గారు గుడివార అమర్నాథ్ గారు కాకినాడ రావడం జరుగుతుంది. కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా బ్రిటిషర్స్ తర్వాత కాకినాడ యాంకరేజ్ పోర్ట్ డెవలప్మెంట్కి సుమారు 90 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మొన్న 15 రోజుల క్రితం డ్రెడ్జింగ్ సంబంధించి మన మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు రోడ్లకి అదేవిధంగా కొత్త జట్టి కట్టడానికి కొత్త రోడ్లు వేయడానికి అదేవిధంగా కొత్త జట్టి కట్టడానికి గుడివార అమర్నాథ్ గారు కూడా వస్తున్నారు. అది మన ఆ శంకుస్థాపన చేయడానికి అదేవిధంగా కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా 8,000 టన్నులు ఉండే షిప్ని మన మిత్రులు అలీషా గారి ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ షిప్ని కూడా ఇనాగ్రేషన్ రేపు చేస్తారు, మంత్రి గారు చేతులు మీద చేస్తున్నాం. కోస్ట్లో ముఖ్యంగా కాకినాడ పట్టణంలో అంత పెద్ద షిప్ కట్టడం ఒక చరిత్ర. ఆ చరిత్రలో భాగంగానే మంత్రి గారి చేతుల మీద కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో భాగంగానే ఈ యొక్క పోర్టు ఇంత పెద్ద ఎత్తున సుమారు 90 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యాంకరేజ్ పోర్ట్ డెవలప్మెంట్కి ముఖ్యమంత్రి గారు పూనుకోవడం జరిగింది. అందరికీ ఒక అపోహ ఉంది, యాంకరేజ్ పోర్టును మూసేస్తారేమో అని, కానీ అటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ పోర్టే కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎక్కువ పోర్టు వచ్చేలాగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో తప్పకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అదేవిధంగా పోర్ట్స్ డెవలప్ అవుతాయని మనస్ఫూర్తిగా